తులసి మొక్కలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? సాధారణంగా ప్రతి ఇంటిలో తులసి మొక్కను చూస్తూ ఉంటాం. ఇంటి ఇల్లాలు ఆ తులసి మొక్కకు ప్రతిరోజు పూజలు సైతం నిర్వహిస్తూ ఎంతో పవిత్రంగా చూసుకుంటూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు సాంప్రదాయం ప్రకారం ప్రతి హిందూ మహిళ ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. అయితే మహిళామణులు ఎంతో శ్రద్ధగా నిష్టగా పూజించే తులసి మొక్కలో రకాలున్నాయని మీకు తెలుసా? అవునండి, మీరు వింటున్నది నిజమే. తులసి మొక్కలో రకాలు ఉన్నాయి. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 రకాల తులసి మొక్కలు ఉన్నాయి. అసలు ఆ మొక్కల పేర్లు ఏంటి, అవి ఎలా ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నిమ్మ తులసి. నిమ్మ తులసి పేరు చాలా వరకు ఎవరూ విని ఉండరు. సాధారణంగా ఎక్కడైనా ఏ మొక్క ఆకులైనా ఆకుపచ్చ కలర్లో ఉంటాయి. అయితే నిమ్మ తులసి మొక్క ఆకులు నీలం రంగులో ఉండటం గమనార్హం. ఈ మొక్క ఆకులను ఆహారం నాణ్యతగా ఉంచడానికి టీ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. అయితే నిమ్మ పండులాగే దీని ఆకులు కూడా పుల్లగా ఉంటాయి. అటవీ తులసి. ఈ మొక్క ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుందట. ఈ తులసి మొక్క ఆకులు కూడా ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి, కాబట్టి వీటిని ఎక్కువగా ఔషధాల తయారీలో వినియోగిస్తారు. దీని ఆకులు కూడా చాలా పెద్దగా ఉంటాయట. అయితే అటవీ తులసిని పూజకు ఉపయోగించరు, అలాగే ఎవరు ఈ మొక్కకు పూజలు కూడా నిర్వహించరు. తర్వాత ఆఫ్రికన్ బేసిల్. ఈ తులసి ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తుంది. అడవి తులసి తరహాలోనే ఆఫ్రికన్ తులసి ఆకులు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కను కూడా పూజలో ఉపయోగించారు, అలాగే దీన్ని ఎక్కువగా ఆఫ్రికన్లు ఉపయోగిస్తారు. దాని తర్వాత రామ తులసి. ఇది మన అందరికీ తెలిసిన మొక్కే. దీన్ని శుద్ధ తులసి అని కూడా పిలుస్తారు. ఈ రామ తులసి మొక్క ఆకులు ఆకుపచ్చని రంగులో ఉండి మంచి సువాసనను కలిగి ఉంటాయి. అయితే హిందువులు ఈ మొక్కను తులసిగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాగే ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క అత్యంత ఔషధ గుణాలు ఉన్నదిగా పేర్కొనబడింది. చివరిగా కృష్ణ తులసి. ఈ తులసిని శ్యామ్ తులసి అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను కృష్ణ తులసిగా పూజిస్తారు. దీని ఆకులు నలుపు లేదా ముదురు నీలం రంగులో ఉంటాయి. అన్నిటిలాగే ఈ మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్కను హోమియోపతి ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగిస్తారు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.